తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటివేలు కార్యక్రమంలో భాగంగా నేడు చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ సిద్ధిరామి రెడ్డి కంటివేలుగు శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యాధికారి సాయి సింధు మాట్లాడుతూ 18 సంవత్సరాలపై పడిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటివేలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. మండలంలో ఇప్పటి వరకు 11 గ్రామాల్లో కంటివేలుగు శిబిరాలు పూర్తయ్యాయని, ప్రస్తుతం చందంపేట దరిపల్లి గ్రామాలలో కంటివేలుగు శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదగిరి, ఎంపీడీఓ ప్రవీణ్, క్యాంపు ఇన్ఛార్జి డాక్టర్ సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. శంకరంపేట మండల వైద్యాధికారి డాక్టర్ సాయి సింధు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం దర్పల్లిలో క్యాంప్ జరుగుతుంది. ఈరోజు ఇనాగ్రేషన్ అయింది. 10 రోజులు ఇక్కడ క్యాంప్ జరుగుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు 11 క్యాంపులు అయిపోయాయండి. 11 విలేజ్ గ్రామ పంచాయతీలో మనం క్యాంపులు కండక్ట్ చేశాము. మనము 10,500 మందిని స్క్రీన్ చేయడం జరిగింది. అందులో రీడింగ్ గ్లాసెస్ ఆల్మోస్ట్ 600 మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఆర్డర్ చేసే గ్లాసెస్ 900 వరకు ఆర్డర్ చేయడం జరిగింది. అందులో ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఇప్పటి వరకు 244 డెలివరీ అయ్యాయి. ప్రతి ఒక్కరూ ఈ క్యాంప్ కంటివెలుగు క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. 2 టీమ్స్ పనిచేస్తున్నాయి. ఒక టీచర్